గుడ్ క్రంచ్ టీవీ, నేను మీరిషి. ఇక ఈరోజు వార్తల్లోని అంశాలు తీసుకున్నట్టయితే, అడ్డగోలుగా మాట్లాడితే సహించం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ, కుటుంబం అంతా పదవులు పంచుకొని మీరా విమర్శించేది, సీఎం ఎవరు, వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, జనవరి నుంచి రేషన్ దరఖాస్తులలో సన్నబియ్యం పంపిణీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడి, నేడు తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు ఎక్కడికక్కడ నిరసన, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. వార్తల్లోని మరొకసారి అంశాన్ని తీసుకున్నట్టయితే, ఐఐటీలో పెరిగిన అమ్మాయిల శాతం, దేశాన్ని విభజించే కుట్ర, భారత ప్రధాని మోదీ, నగరంపై పోలీసుల నజర్. ఈరోజు వార్తల్లోని అంశాలు తీసుకున్నట్టయితే, అడ్డగోలుగా మాట్లాడితే సహించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నారు. అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ గురించి బీఆర్ఎస్ పార్టీ కూడా అసలు వద్దు పెట్టొద్దు అది అని చెప్పేసి లాస్ట్ టైం నుంచి విమర్శించడం జరిగింది. అయితే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు రాజీవ్ గాంధీ అని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అంటున్నారు. అయితే దీని గురించి కూడా మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ ఎప్పటిలాగానే సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? కొల్లాపూర్ విలేజ్, కొల్లాపూర్, మధు నా పేరు. ఓకే, చెప్పండి సార్. అయితే ఈరోజు అడ్డగోలుగా మాట్లాడితే సహించమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు కూడా అన్నారు కదండి, రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మరి ఏమంటారు? అసలు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కరెక్టే అంటారా? సమంజసమే. రాజీవ్ గాంధీ విగ్రహం అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ, వాళ్ళ నెహ్రూ, వాళ్ళందరూ ప్రధానిగా మన భారతదేశానికి ఎంతో చేసిండ్రు కాబట్టి అక్కడ పెట్టడం కూడా కరెక్టే. ఆయన కూడా ప్రాణం కూడా మన భారతదేశం కొరకే అమరులైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని విమర్శిస్తున్నారు కదండి, మరి వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు ఆపోజిషన్ పార్టీ కదా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు అసలు? ఎందుకు అంటే పెట్టడం తప్పు అని చెప్పేసి అంటున్నారు కదండి మరి. అది తప్పు కాదు, కరెక్ట్. ఎందుకంటే అది భరత్ మామ విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఇంకా దానిలో సచివాలయంలో ఏర్పాటు చేద్దాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. తప్పేం కాదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం కరెక్టే. అయితే ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే, వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అన్నారు కదండి. అయితే రేషన్ కార్డు విషయానికి వస్తే, ఇప్పుడు కొత్తది అంటున్నారు, అయితే పాత వాళ్ళది తీసేసే ఛాన్స్ ఉందంటారా? పాత వాళ్ళను తీసేసేది అదంతా లేదు, అది కంటిన్యూషన్ అవుకుంటూ కొత్త వాళ్ళది ఇప్పుడు ఏమన్నా అప్లికేషన్స్ ఉన్నాయి, కొత్త వాళ్ళు ఉన్నారు కదా, దానిని మాత్రమే తీసుకుంటారు. పాత వాళ్ళని తీసేస్తామని ఏమంటే ఇప్పటి వరకు. అయితే ఇంకోటి ఏంటంటే, స్పెషల్ హైడ్రా కూడా నడుస్తుంది కదండి, మరి హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్ అనేది ఆటోమేటిక్ గా చెరువులు ఏర్పడినప్పుడే, అప్పుడు కాకతీయ రాజుల కాలంలో ఎఫ్టీఎల్ ఏర్పాటు చేసారు. ఓకే, దానిలో పోయి మనం ఇండ్లు కట్టుకోవడం, ఫామ్ హౌస్ కట్టుకోవడం ఎంతవరకు సంబంధించదు, అది కరెక్ట్ కాదు కదా. ఎఫ్టీఎల్ ఇల్లు కట్టుకున్నాక దేనికైనా ఇండ్లకు నీళ్ళు వస్తాయి, మురికి కాలువలు నీళ్లు అవన్నీ డామేజ్ కే కదా. హైడ్రా అనేది కరెక్టే. అది కాకపోతే ఏదంటే వీళ్ళు అంత రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. హైడ్రా అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అంటారా? అయితే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎందుకు వర్తించారు సార్? ఎఫ్టీఎల్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ఎఫ్టీఎల్ బయట ఉన్న వాళ్ళకి వర్తించదు. అయితే ఇది ఓన్లీ ప్రతిపక్షాలకు మాత్రమే చేస్తున్నారు, ఇదంతా ఒక కుట్ర, హైడ్రా అనేది ఒక డ్రామా అంటున్నారు కదండి మరి. వాళ్ళకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినా ఒక డ్రామానే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏది తీసుకున్నా కూడా అది డ్రామానే అనిపిస్తుంది. రుణమాఫీ విషయంలో కూడా అట్లే అన్నాడు హరీష్ రావు, కానీ ఇంతవరకు ఇప్పుడు 100,000 రూపాయల వరకు అయినాయి, 2 లక్షల వరకు అయినాయి, 2 లక్షలు దాటిన వారికి ఇప్పుడు డబుల్ మిగతా పేమెంట్ చేస్తే వేస్తా అని అంటున్నాడు. కరెక్ట్ కాదు కదా వాళ్ళు హరీష్ రావు అనడం. తెలంగాణలో రుణమాఫీ ఫెయిల్యూర్ అయింది, ఫ్రీ బస్సు ఫెయిల్యూర్ అయింది, 6 గ్యారంటీలలో ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాయని చెప్పేసి అంటున్నారు కదండి మరి ప్రతిపక్ష వాళ్ళు. అవన్నీ అబద్ధం అన్నా. బస్సు క్లియర్ అయింది, ఇప్పుడు సిలిండర్లది అది క్లియర్ అయింది, ఇప్పుడు రుణమాఫీది అది నడుస్తుంది. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ దివాలా తీసి ఉంది, అట్టి పరిస్థితుల్లో కూడా రుణమాఫీ చేస్తాడంటే ఒకసారి ఆలోచించాల. అంటే మరి ప్రతిపక్ష పాలు ఎందుకు విమర్శిస్తారు అసలు ఇవన్నీ? ఇప్పుడు వాళ్ళు చచ్చిన పాలు ఏదో ఒకటి అనాలే, కాలం గడుపుకుంటూ పోవాలి ఇంకంతే.
అది వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళ కూడా రుణమాఫీ అన్నారు తెలంగాణ గవర్నమెంట్ లో. రుణమాఫీ ఎంతవరకు ఇచ్చారు? 100,000 రూపాయలు ఉన్న వాళ్ళకి కూడా చేయాలి. మళ్ళీ రైతు బంధు, రైతు అంటే మేము గత ప్రభుత్వంలో రైతులను ఆదుకున్నాము, రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ రైతులు చిరునవ్వుతో మాకు స్వాగతించారు అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి స్వాగతిస్తే వాళ్ళు ఎందుకు ఇంట్లో కూర్చుంటారు సార్? స్వాగతిస్తే రైతులు ఎందుకు ఇంట్లో కూర్చుంటారు? వాళ్ళు ఇచ్చిన మాట కరెక్ట్ లేకనే, వాళ్ళు రుణమాఫీ కరెక్ట్ చేయలేకనే ఇంట్లో కూర్చునే పని అయింది. వాళ్ళది నియంత్రిత పోకడా. కేసీఆర్ గారు ఏం చెప్తే అది, ఒక ఎమ్మెల్యేకి గాను ఎంపీ ఒక మంత్రికి గాని వాల్యుయేషన్ అనేది లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది అందరు ఎవరైనా స్వేచ్ఛ ఎక్కువ, దీనిలో ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే ఇంకోటి తీసుకున్నట్టయితే, ఈరోజు ప్రజాపాలన నడుస్తుంది కదండి, మరి ప్రజాపాలన మీ గ్రామ స్థాయిలో ఎలా ఉంది ప్రజాపాలన? ప్రజాపాలన నడుస్తుంది, మంచిగానే ఉంది ఇప్పుడు. అయితే కాకపోతే ఏంటంటే స్థానిక ఎలక్షన్స్ లేవు కాబట్టి కొంత ఇప్పుడు ఆఫీసర్స్ మీద డిపెండ్ అయి ఉంది గవర్నమెంట్. అది ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతే ఆటోమేటిక్ గా ఒక సర్పంచ్ అనేవాడు ఉంటాడు, దానికి సంబంధించిన ఒక టీం ఉంటది. ఈ ఆరు గ్యారంటీలు సక్సెస్ చేయకుండానే ఇవన్నీ పక్కదారిలో పట్టించేందుకు మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. ఒక హైడ్రా గానీ ఈ ప్రజాపాలన గానీ ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదండి. మరి లేదండి, ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఆల్రెడీ 3 అయిపోయినాయి, ఇంకా రుణమాఫీ అయిపోయింది, అదే బస్సు అయిపోయింది, అది అయిపోయింది, మిగతాది కూడా పింఛన్స్ కూడా ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ ఇప్పుడు అంటున్నారు చేస్తారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మహిళలకు చీరలు పంపిణీ జరిగింది, మరి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా బతుకమ్మ పండగకి ఏ గిఫ్ట్ ఇవ్వబోతుంది అనేది వేచి ఉంటున్నారు. మరి దాని మీద మీ స్పందన ఏంటండి? మరి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో బతుకమ్మ చీరలు అంటూ దానిలో పెద్ద కుంభకోణమే ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఉండే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కూడా ఇప్పుడు టెక్స్టైల్స్ వాళ్లకు ఏదో చెప్పి మొత్తం ఎవరికి మన మహిళా గ్రూప్స్ వాళ్లకు ఒక్కొక్కరికి 2 ఇస్తామంటున్నారు, ఒకటి కాదు. ఏమిచ్చే ఛాన్స్ ఉంది అంటారు? 2 చీరలు ఇస్తామంటున్నారు మహిళా గ్రూప్స్ గిఫ్ట్ పరంగా. ఇప్పుడు రేపు బతుకమ్మ అప్పుడు ఇస్తామంటారు అంటే, ఇప్పుడు టెక్స్టైల్స్ వాళ్ళకు ఇప్పుడు ఇంత ముందుకు ఉండే ఇప్పుడు వాళ్ళకు ఇబ్బంది కలిగినట్ట, ఇంకా మంచి చేసినట్ట. గత ప్రభుత్వం ఇంకా అంటూనే ఉంటారు ఇప్పుడు వాళ్ళు చేసుకునే తప్పులన్నీ కూల్ చేసుకోవాలని ఏదో ఆలోచన చేస్తారు, కానీ అది అయ్యేది కాదు, పోయేది కాదు. టోటల్ గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటారు అయితే? 100%. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా అది రేవంత్ నాయకత్వంలో ఖచ్చితంగా నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే రైట్, మరి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దేవని కుమార్. ఓకే, కొల్లాపూర్. సార్ తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు జరిగింది కదండి, దాని మీద మీ స్పందన ఏంటి? అసలు స్పందన అంటే యాక్చువల్ గా ఇప్పుడు సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అది అనవసరం. ఆయన చేసే పరిపాలన కూడా సరిగా లేదు రేవంత్ రెడ్డి గారిది. అన్ని కేసీఆర్ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ను బదలాయన చేయాలి, ఎటు తిరిగి కేసీఆర్ ను బదలాయన చేయాలి. ఇప్పుడు ఆ సచివాలయం కట్టింది ఎవరండి? కేసీఆర్ అధ్యక్షుల జరిగింది కదా, ప్రజాభవన్ కూడా కేసీఆర్ అధ్యక్షుల జరిగింది కదా, హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది కేసీఆర్ లోనే కదా, కేటీఆర్ లోనే కదా, హైదరాబాద్ పెద్ద పెద్ద కంపెనీ తీసుకొచ్చింది ఎవరండి? కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కదా, అన్ని తీసుకొచ్చిన మేమైతే మా పార్టీలో అయితే మా నాయకులు అయితే ఇది అనుభవించుకు వచ్చిండ రేవంత్ రెడ్డి గారు. ఆయన 6 గ్యారంటీలు చెప్పి ఒక గ్యారంటీని అమలు చేసాడ, ఒకటి బస్సు ప్రయాణం తప్పితే ఏది లేదు మా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఏది లేదు. అయితే ఇంకొకటి మనం సబ్జెక్టు పరంగా మాట్లాడాలంటే యాక్చువల్ గా అక్కడ పెట్టాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా సచివాలయం ముందే పెట్టాలి. లోపలే పెడతాను, లోపలే పెట్టుకుంటా ఎవరన్నా ఎవరన్నా కనిపించడానికి బయట పెడతారు కానీ లోపలే పెడతారు. అంటే రాజీవ్ గాంధీ ఏమి అయినా ఏం చేసిండని చెప్పి మా తెలంగాణ ఏం చేసిండని చెప్పి ఆయన బొమ్మ పెడతారు బయట. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు చరిత్ర తీసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ అని మాత్రం అంటున్నారు కదండి. మరి రాజీవ్ గాంధీ ఓకే, ఆయన పైన ప్రధానమంత్రి నేను కాదనట్లేదు, కాకపోతే ఆయన కేవలము సోనియా గాంధీ మనల్ని పొందడం
పొందడానికే ఈ పని చేస్తాడు తప్ప సోనియా గాంధీ మనల్ని పొందడానికి ఏదో సోనియా గాంధీ నాకు ఒక పైమాల చూపిస్తా అని చెప్పి లెక్కలు అంతే తప్ప గానీ ఆయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చేసిందేం లేదు. మొత్తం కేసీఆర్ గారు చేసిన పరిపాలన ఈయన ఏందో ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దన్నట్టు ఈ వ్యవహారం చేస్తున్నారు తప్ప ఈ వ్యవహారం చేయడం సరైన పద్ధతి కాదు అని నా అభిప్రాయం. మరి అన్ని చేసిన కేసీఆర్ గారిని ఎందుకు ఓటమి పాలు చేశారు తెలంగాణ ప్రజలు? ఒకటి ఒకటి అబద్ధపు వాగ్దానాలు. రేవంత్ రెడ్డి గారు చేసింది మొత్తం అబద్ధపు వాగ్దానాలు. ఇప్పుడు 15,000 ప్రతి ఎకరకు డిసెంబర్ 9 లోపల ఇస్తా అంటే ఎవరైనా ఏ రోటు ఒక్క నెల గడప ముందుకు వేస్తాంటే ఎవరైనా ఓటేస్తారు. అదే ముసలి అదే పెన్షన్ డిస్ట్రిక్ట్ వస్తే వాళ్ళు కూడా ఒక్క నెల గడప ముందుగా 4 పెన్షన్ అంటే ఆశ పడతారే లేదా? ఆడపిల్లలు కూడా 18 నెలలు నిన్న పిల్లలకు 2,500 ఇస్తాంటే వాళ్ళు కూడా ఆశ పడతారే లేదా? ఉద్యోగ మన నిరుద్యోగులకు వాళ్ళకు నిరుద్యోగ వృద్ధి ఇస్తానే ఇది అది కాదు అది లేదు ఇది లేదు విద్యా భరోసా కార్డు అని చెప్పే విద్యార్థులకు 5 లక్షలు అని చెప్పే 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నాయి ఎక్కడ వేసినండి? ఇది ఒక్క ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి. ఏం చేసిండు ఆయన పరిపాలన ప్రజా అసలు ఈ రోజు యాక్చువల్ గా చెప్పాలంటే తెలంగాణ విమోచన దినోత్సవం. రాజాకారుల నుంచి నిజాం నవాబుల నుంచి తెలంగాణ విముక్తి చేసుకున్న రోజు ఇది. ఇన్ని రోజులు మేము మా కేసీఆర్ గారి అధ్యయనం తెలంగాణ విమోచన చేయలేదా? ఏం వచ్చి ప్రజా పరిపాలన దినోత్సవం అంట అంటే ఏం పొడిచిందని చెప్పి ప్రజా పరిపాలన దినోత్సవం పెట్టుకుంటాడు నేను? అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలియదంటారా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విమోచన దినం అని తెలియదంటారా? తెలిసే చేస్తున్నారా? ఉంచవద్దు. ఇంతవరకు జై తెలంగాణ అన్నడా? అవును. మన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సోనియామ్మకు ముఖ్యమంత్రి ఆయన. రేవంత్ రెడ్డి గారని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు జై తెలంగాణ చంద్రబాబు నాయుడు ఆయన వచ్చింది. చంద్రబాబు నాయుడు మొన్న హైదరాబాద్ కొద్ది జై తెలంగాణ డెవలప్మెంట్ అయింది, తెలంగాణ మంచిగా డెవలప్మెంట్ అయింది, ఏ రకంగా చూసుకున్నా అన్ని రంగాల ముందని తెలంగాణ అని చెప్పి జై తెలంగాణ అన్న వ్యక్తి చంద్రబాబు గారు. నువ్వు ఆయన కంటే పెద్ద పొడిచినాయ? ఆయన కంటే పెద్ద ఏం కాదు కదా నువ్వు, ఆయన శిష్యుడే కదా. ఆరు గ్యారంటీలు అమలు చేయిస్తాము, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన 5 గ్యారంటీలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఇక్కడ లేదండి, ఇంతవరకు హైదరాబాద్ లో కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇంతవరకు లేదు. ఏది లేదు అసలు, మహిళల పెన్షన్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, 2,500 లేదు, ఏవి అసలు. ముసలిని ఎంత దారుణంగా తిరుగుతారు ఇప్పుడు ప్రజలు పబ్లిక్ అంటే, మీరు ఆల్రెడీ సోషల్ మీడియా చూస్తూనే ఉంటారు ఎంత దారుణంగా అంటే అసలు విపరీతంగా. హైడ్రాబీర్తో ఏంటండి, హైడ్రాబీర్తో చిరుపక్కల వాళ్ళు ఇండ్లు కట్టుకుని సొంత ఇల్లు కట్టుకుని పేదరికం వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇండ్లు కొట్టి వాళ్ళని రోడ్డును వాడేసిందండి రేవంత్ రెడ్డి. ఉన్నోనికి నోటీసులు పంపిస్తాడు, లేనునికి అప్పుడప్పుడు కూల్చిపడేస్తున్నాడు. ఇదా నీ ప్రజాపాలన? ఇందుకోసం నేను ఓట్లేసి గెలిపించుకుంది ప్రజలు? దీనికోసమేనా? అరే ఎవరంటే అందరు ఈయన పేరు లేకుండా పేర్లు మార్చడం కదా అప్ప ఎదిగాడు. కేసీఆర్ ఆనవాలంటే ఆయన లేకుండా చేస్తాడు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలంటే ఆయన ముంచే కాదు. ఇప్పటికి జనం కలుసుకుంటున్నారు, మంచి వ్యక్తిని ఓడిపోతుంది కదా, మాకు ఇంత మంచిగా చేసిండు కదా, మంచి టైంకు రైతు బంద్ చేసిండు, రైతు భరోసా ఏదండి రైతులకు ఇస్తాను 15,000 ఇది? అంటే ఆశ మబ్బు చూపి గెలిచారంటారు అయితే? మరి ఆశ పెట్టి మబ్బు చూపి అనవసరంగా గద్దెనెక్కిండు తప్ప గాని ఒక్క హామీ అమలు చేయాలి. కేసీఆర్ గారు అప్పులు చేసిన తెలంగాణను ఇప్పటికే దిద్దుతున్నాము, అసలు దాని పరంగానే ఇంకా ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఎవరు అంటున్నారు? ప్రజలు అంటున్నారు కదండి, ప్రజలు నాయకులు వాళ్ళు కూడా అంటున్నారు కదా. 100% నేను చెప్పగలను, నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, అన్నిట్లో చూస్తున్నా, అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేసిండు కాబట్టి మళ్ళీ ఆయన పరిపాలన కోరుకుంటారు. నీవే సీఎం కావాలంటారు, ఏదో బై ఛాన్స్ లో బై లక్ ఏదో గాలి అక్కడ వీసింది అయింది అంతే తప్ప గానీ ఆయన అబద్ధపు నిజం వాస్తవికంగా చెప్తున్నా అబద్ధపు హామీలతోని 6 గ్యారంటీలతోని అబద్ధపు హామీలు ఇచ్చి జనాన్ని మొబ్బ పెట్టి గెలిచింది తప్ప వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని కనీసం వాస్తవానికి వేయలేదు. కానీ వీళ్ళు నమ్మి నాకు ముంచారు అంతే, నన్ను నమ్మి మునిగిపోయారు.
నెక్స్ట్ కమింగ్ సూన్ దసరా ఉంది, బతుకమ్మ ఫెస్టివల్ ఉంది. కేసీఆర్ గారు ఆడపడుచులకు ఒక బతుకమ్మ కానుకగా ఒక చీరను బహుకరించారు. మరి ఈసారి గవర్నమెంట్ రెండు చీరలు బహుకరిస్తూ అండ్ ఆడపడుచులను కూడా గౌరవ సత్కారంతో సత్కరించుకుంటామని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందంటారా? అది అంటే ఇంకా రాలేదు కదా, బతుకమ్మ పండుగ రాలేదు. అయితే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పారంటే మహిళలకి 2,500 రూపాయలు ఇవ్వనోడు. రేపు బతుకమ్మ పేరు పెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. ఆ పేరు కూడా మారుస్తాడు, మళ్ళా ఆ పేరు కూడా మారుస్తాడు. వస్తే ఇస్తే ఇవ్వచ్చు, సీరియల్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ పేరు మారుస్తాడు. అంటే కేసీఆర్ పెట్టిన పదం ఆయనకి ఏది నష్టలేదు. ఎందుకంటారు అసలు ఇంత ముందుకు తెలంగాణ స్టేట్ ఉండే టీఎస్ ఉండే, ఇప్పుడు టీజీ పెట్టాడా? అంటే టీఎస్ ఉంటే ఉంది, టీజీ ఉంటే తెలంగాణ గవర్నమెంట్ టీజీ, అంటే టీఎస్ ఉంటే తెలంగాణ స్టేట్ అంతే కదా. మళ్ళీ ఎందుకు అంత మంట ఆయనకు కేసీఆర్ అంటే? అంటే ఈ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఏదనేది ఒకటి ఆలోచన తప్ప, ఒక రౌడీ పాలన కొనసాగుతుంది తప్ప, కానీ అంతకుమించి ఏం లేదండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమంటారు మరి? చాలా ఉంది. 100% విద్య, వైద్య, ఆరోగ్య రంగంలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా రైతుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయం తీసుకున్న గాని కేసీఆర్ గారు ఎలాంటి అన్యాయం చేయలేదు ప్రజలకు. ఎలాంటి అన్యాయం జరిగింది ఇప్పటికైనా మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అసలు ఎవ్వరికి ఇంత అన్యాయం చేసిన దాఖలాలు లేవు. దళిత బంధు వచ్చేసరికి దళిత బంధు ఫస్ట్ పెడితే ఇచ్చిండు, ప్రతి గ్రామానికి ఒక్కరికి ఇచ్చిండు. రెండో విడతలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,100 యూనిట్లు మంజూరు అయితే అమౌంట్ కూడా వేసిండు కేసీఆర్ గారు. అమౌంట్ వేస్తే కార్పొరేషన్ నుంచి మన బ్యాంక్ వెనక్కి తీసుకొని వెళ్ళి తెలిసినాక ఎంత దారుణం అండి. అదే కేసీఆర్ గారు రైతు నేను యాక్చువల్గా గెలుస్తాను 3 సార్లు కూడా అని చెప్పి, రైతు బంధు వేయాలని చెప్పి 7,500,000 కోట్లు అనుకుంటా యాక్చువల్గా, 7,500,000 కోట్లు మొత్తం మీద 8,00,000 కోట్లు రైతు బంధు చేయాలని చెప్పి అమౌంట్ పెట్టిపోతే అమౌంట్ కూడా వాడుకుంటారు. పొంగులెట్టి తీసుకుని డిపూటి బట్టి తీసుకుని మిగతా డబ్బులు రేవంత్ రెడ్డి తీసుకుని మళ్ళీ అప్పుల పాలు చేసి అంటారు. మళ్ళీ చేసిన అప్పులు ఏంది, 75,000 కోట్లు అప్పు చేసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే, చూసారు కదండి ఇది ఈరోజు టాపిక్. మరి ఒక టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.